కదిలి పాప హరేశ్వర ఆలయానికి అయితే రావడం జరిగింది. చివరికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రతిష్టిస్తే వారి యొక్క పాపల పరిహారం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం పచ్చటి ప్రకృతి ఒడిలో కొలువైన కదిలే పాపహరేశ్వర ఆలయానికి వెళ్ళబోతా ఉన్నాం. ఇక్కడ ఎటు చూసిన పచ్చని చెట్లు, దట్టమైన అడవులు, గలగలా పారే శిలయేళ్ళు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇప్పుడు మనం ఆలయం వద్దకైతే చేరుకున్నాం. హాయ్ హలో నమస్తే. మనం మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దర్శనీయ ప్రదేశాలు, చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశాలు, విశేషమున్న ప్రదేశాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కదిలి పాపహరేశ్వర ఆలయానికి అయితే రావడం జరిగింది. ఈ ఆలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ ఈ ఆలయాన్ని పాపాలు తొలగించి మోక్షాన్ని కల్పించే ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరిస్తే ఆ పాప విముక్తి కోసం ఇక్కడ ఈ కదిలిలో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ చరిత్ర చెబుతుంది. మిగిలిన వివరాలు ఇక్కడి పూజారి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పూజారితో మాట్లాడే ముందు మనం ఆలయ ప్రాంగణం, ఆలయం లోపలి శివలింగాన్ని అయితే దర్శించుకుందాం. ఇక్కడి ఆలయ విశిష్టతను గురించి పంచాక్షరి అనే పూజారి పంతులు గారు చాలా చక్కగా వివరించిండ్రు. ఇక్కడి ఆలయ ముఖద్వారం పడమర దిశగా ఉండడం దీని యొక్క విశేషం. శివలింగానికి ఎదురుగా నంది ఉంది. ఇప్పుడైతే మనం ఆలయంలోకి ప్రవేశించి ఆ శివలింగాన్ని అయితే దర్శించుకుందాం. మేము దర్శించడంతో పాటు మీకు కూడా చూపించే ప్రయత్నం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ మాతన్న పూర్ణ సహిత కదిలి పాపటి స్వామి దేవాలయము నిర్మల్ జిల్లా దిలార్పూర్ మండల్ కదిలి గ్రామ అతి సమీపంలో శయ్యాద్రి లోహిలో వెలిసేటువంటి అన్నపూర్ణమాత పూర్వకాలంలో జనదగ్ని మహర్షి రేణుకాదేవి వాళ్ళ కుమారుడైన పరశురాముడు తన మాతృహత్య చేశారు కాడు. కాబట్టి ఆ హత్య ఆ భగవంతుడి గురించి, శ్రీ దేవాదేవుడు మహాదేవుడి గురించి తపస్సు చేసి శివుడు ప్రసన్నమై మరి ఆ ప్రసమైన తర్వాత నేను ఈ నేరాన్ని చేశాను, మరి ఏం చేస్తే ఈ ప్రాయశ్చిత్తం అవుతుంది అడగగానే అప్పుడు శివుడు కలియుగములో 32 లింగాలు ప్రశ్న చేస్తే చివరికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రశ్నిస్తే ఆయన యొక్క పాపల పరిహారం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సర్వసాధారణ ఎక్కడికి వెళ్ళినా ఆలయ ముఖద్వారం తూర్పు ఉండి ఇక్కడ విశేషంగా స్వామివారి ముఖము పడవరుంది. శివుడికి 5 ముఖాలు అఘోర తత్పశ వామదేవ ఈశాన, ఇక్కడ ఏ భక్తులు వచ్చినా ఎటువంటి శని బాధలను దూరమవుతుందో. అంతేవిధంగా ఈశాన అన్నపూర్ణదేవి ఉంది, అన్ని దానాలకు మించింది అన్నపూర్ణదేవి కాబట్టి ఇక్కడ అన్నపూర్ణదేవిని దర్శించితే సకల పాపాలు పరిహారమై మృత్యు కూడా దూరమయ్యే ఒక శక్తి ఉంది. ఇక్కడ 7 గుండాలున్నాయి, 18 రకాల వృక్షం ఉంది. ఆ చెట్టుకు సంతానం లేని వారు కానీ అదేవిధంగా పెళ్ళి కాని వారు కానీ ఏ కోరికున్న చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే అక్కడ ఉండేటువంటి ఆ చెట్టులో ఉన్నటువంటి మహాములు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి అక్కడ స్వామిని దర్శించిన అర్చించిన ఆ వృక్షానికి మనం ప్రదక్షి చేసిన అనుకున్న కోరిక తీస్తాయి. 7 గుండాలు స్నానం చేసి శివుని యొక్క నీళ్లు పోస్తున్నట్లయితే ఎన్నో జన్మల పాపం పరిహారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులకు ఈ అన్నపూర్ణ సహిత పాపరి స్వామి దర్శించి ఆ స్వామివారి కృపకు పాత్రను తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు మహాశివరాత్రి 3 రోజుల కార్యక్రమం, అదేవిధంగా అమ్మవారుంది కాబట్టి నవరాత్రులు అంగరంగ వైభవంగా, అంతేకాకుండా శ్రావణ మాసం ఉత్సవాలు బాగా జరుగుతాయి ఈ 30 రోజులు కూడా. మరి అంతేకాకుండా మరి కార్తీక మాసంలో శివునికి అభిషేకము విలువార్చడం జరుగుతుంది. మరి నిత్య అన్నదాన కార్యక్రమం ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎందుకంటే అన్నదానము దాదాపు మనకు 2020 కరోనా వచ్చింది, అన్ని ఆలయాల దగ్గర అన్నదానం కానీ పూజలు కానీ
చేయలేకపోయారు. కానీ మన యొక్క ఆలయంలో ప్రతి కరోనా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఆలయాలు మరి పూజ చేయడం అన్నదానం జరిగింది. ప్రతి ఒక్క భక్తులకు ఈ అన్నపూర్ణ పాపారేశ్వర స్వామిని దర్శించి ఆ పార్వతీ పరమేశ్వర కృపకు పాత్ర కావాల్సిన కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు స్థనమంగళామంతి లోకా సంస్థ సుఖినోభవంతు. నా పేరు పంచాక్షరయ్య గారు, స్వామివారు చేస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఆలయ వెనుక భాగంలో అన్నపూర్ణమాత కొలువు తీరడం ఈ ఆలయానికి మరో ప్రత్యేకతని చెప్పొచ్చు. అన్నపూర్ణమాత కొలువైనందున ఇక్కడ నిత్యాన్నదానం కూడా కొనసాగుతుంది. ఆలయానికి వెనుక భాగంలో ఉన్న అన్నపూర్ణమాతను దర్శించబోతా ఉన్నాం. దైవ దర్శనానికి తెలంగాణ ప్రాంతవాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సిబ్బంది తగు ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు మనం 7 గుండాలు 18 రకాల చెట్లతో ఉన్న వటవృక్షం వైపు వచ్చాం. 18 రకాల చెట్లు ఇలా ఒకే దగ్గర ఉండడం అనేది విశేషమే. ఇక్కడి 7 గుండాల్లో స్నానం చేసి ఈ 18 రకాల చెట్లతో ఉన్న వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు. ఈ ప్రదేశమంతా ప్రకృతి సోయగాలమయం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. మనల్ని మనమే మైమరచేంత ఆహ్లాదం, మనశ్శాంతిగా అనిపించింది. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా చెత్త బుట్టలోనే వేయాలని ఆలయ కమిటీ వారు సూచిస్తున్నారు. పద్దెనిమిది రకాల చెట్టుతో ఉన్న వటవృక్షం, 7 గుండాలు చూసిన తర్వాత మనము నిత్యాన్నదానం జరిగే ప్రదేశానికైతే వెళ్దాం. కదలి పాపహరేశ్వర ఆలయంతో పాటు కాల్వ లక్ష్మీనారాయణ స్వామి వ్లాగ్కు సంబంధించి వీళ్ళందరూ కాల్వ లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించి వీళ్ళు మనకు చాలా హెల్ప్ చేశారు. వీళ్ళకు ప్రత్యేకించి ధన్యవాదాలు.